మన పిల్లల దీవెనలు ఆ దేవుని దీవెన మరి అల్లా దీవెన మరి కేసీఆర్ కు ఉండాలని చెప్పని మరి ఖచ్చితంగా మళ్లీ మనం కేసీఆర్ నే గెలిపించుకుంటున్నాం. భవిష్యత్ లోపల ఈ 1 కోటి 1 లక్ష పోయి 2 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పని ఆ సార్లు మనం కోరుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా ఏదైతే కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పేరుతోటి సాదీ మోరక్ పేరుతోటి అదేవిధంగా మా ముస్లిం సోదరులకు మజీదుల మరమ్మత్తు కోసం గానీ ఇస్తా ఉన్నాడు. మీ అందరి దీవెనలతోటి మరి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీరు కేసీఆర్ రుణం తీర్చుకోవాలి. ఎవరిస్తున్నారు ఈ డబ్బులు? కేసీఆరేనా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు? మన రుణం తీసుకోవాలంతా మళ్ళీ ఎట్లా తీసుకుందాం రుణం? ఓకే చెప్పండి. థ్యాంక్ యూ అమ్మ. ఖచ్చితంగా ఇంతే కాకుండా మనకు కడుపులో పడ్డ శిశువులను మోలుకుంటే స్కూల్ కు పోయేదా కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే సాధ్యం ఉన్నది. అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ చేయడం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇవ్వడం, అంతేకాకుండా కోటీశ్వరుడు వాడుతున్నటువంటి మరి సోపు జాన్సన్ బేబీ సోపు ఆయిల్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని పాపకు సంబంధించినటువంటి కిట్ ఇవ్వడం జరుగుతుంది, దోమతెర కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా పేదవాళ్ళు ధనికులు ధనవంతుల ఇళ్లలో దోమతెరలు పెట్టుకుంటారు, మన పేద ఇళ్లలో పెట్టుకోము. కానీ ఆ పుట్టిన బిడ్డ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆ తల్లి కూడా సంతోషంగా ఉండాలని చెప్పని కేసీఆర్ మరి ఆడవాళ్ళకైతేనేమో మరి మగవాళ్ళకైతేనేమో 12,000 రూపాయలు మగవాళ్ళకైతేనేమో 12,000 రూపాయలు ఆడపిల్ల పుడితే ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి మరి 13,000 ఇచ్చి మరి ఆదుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి మరి పనులు ఇలా ప్రపంచమే మెచ్చుకుంటా ఉన్నది. దేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు 29 ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి అయితే ఇలా నంబర్ 1 ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అన్ని రంగాల ప్రజల్ని అన్ని రంగాల ఉద్యోగుల్ని అన్ని వర్గాల ప్రజల్ని సబ్బండ వర్ణాన్ని కాపాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రికి మనందరి దీవెనలు మనందరి ప్రోత్సాహం ఉండాలని చెప్పని మనం చేస్తా ఉన్నాను.